రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిలలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌండ్రా సత్యం ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కంటెస్టెడ్ ఎమ్మెల్యే పామేన్ భీమ్ భరత్, తెలంగాణ రాష్ట్ర రాజీవ్ గాంధీ, పంచాయత్ రాజ్ చైర్మన్ రాచమల్ల సిద్ధేశ్వర్, మండల నాయకులు, యువ నాయకులు వెంకటేష్ ముదిరాజ్, ముస్లిం మత పెద్దలు పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ముస్లిం మత పెద్దలు సత్యంను గజమాలతో సత్కరించారు. కెమెరామ్యాన్ డిస్టర్బ్ చేస్తుంది. మోకిల గ్రామంలో ఈరోజు గ్రామ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు సత్యన్న నేతృత్వంలో ఈ గ్రామంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఇఫ్తార్ విందు కార్యక్రమానికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా ముందుగా నేను వాళ్ళందరికీ కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ, ఈ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది. ఈ రంజాన్ మాసంలో ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా పవిత్రంగా పాటించేటటువంటి ఈ ఒక మాసం ఇది. ఈ మాసంలో వీళ్ళు ఏదైతే దీక్షలు చేపట్టిందో ఆ దీక్షలను కూడా ఫలప్రదం కావాలని చెప్పి, ఈ దేశంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఈ ముస్లిమ్స్ ముఖ్యంగా ఈ కింది వర్గాలు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి గత 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాం. ఈ రంజాన్ తర్వాత వచ్చేటటువంటి ఈ ఏదైతే మంచి కాలం ఉందో ఆ కాలంలో ఈ దేశం ఏదైతే సమైక్యంగా ఉండాలని, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసిమెలిసి మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ కూడా శాంతిగా జీవించాలన్నటువంటి ఉద్దేశంతోటి ఈ యొక్క రంజాన్ పండుగ జరుపుకోవాలని, ఆ ఈ రంజాన్ తర్వాత అట్లాంటి పరిస్థితులు భారతదేశంలో అట్లాంటి ఏర్పడాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటూ, ఇక్కడ వచ్చినటువంటి అందరూ కూడా ముందుగా అడ్వాన్స్ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులైనటువంటి సత్యమన్న గారికి, వచ్చినటువంటి మన సిద్ధేశ్వర అన్న గారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇస్తాను. ఈరోజు రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలో మైనార్టీ సోదరులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇఫ్తార్ కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మోకిల గ్రామ శాఖ అధ్యక్షులు సత్యమన్న, వారి మిత్రులు, ప్రతి ఒక్కరికి, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరికి, అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్కరికి కూడా మైనార్టీ సోదరులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ రంజాన్ పవిత్ర మాసంలో దేశం యావత్తు, అదే కాకుండా ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క రంజాన్ను ఎంతో పవిత్రంగా జరుపుకుంటుంది. అందులో భాగంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ సోదరులకు అనేక రకాలుగా అండగా ఉంటూ, ముఖ్యంగా గంగా జమున తైజీబ్ ఏదైతే అంటామో, భారతదేశం కావచ్చు, మైనార్టీ సోదరులు, హిందువులందరూ కూడా ఐకమత్యంగా ఈ భారతదేశంలో కలిసిమెలిసి జీవనం కొనసాగిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. కొందరు మతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈరోజు విడదీయాలని చూస్తూ ఉన్నారు. కానీ ఈరోజు ఈ యొక్క భారతదేశంలో ప్రతి ఒక్కరి హక్కులను కాపాడే ఒక కాంగ్రెస్ పార్టీ, అందులో భాగంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమము, ముఖ్యంగా ఈ యొక్క శంకర్పల్లి మండలం మోకిల గ్రామంలో ఏర్పాటు చేసిన నిర్వాహకులకు, వచ్చేసిన ప్రతి ఒక్కరికి, మైనార్టీ సోదరులకు అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే రాబోయే 2-3 రోజుల్లో బహుశా రంజాన్ పర్వదినం కూడా ఉంటుంది, వారందరికీ, మైనార్టీ సోదరులందరికీ ఈ సందర్భంగా
మీ ద్వారా వారందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాం.